ఇబ్బంది హాస్పిటల్, ఒక మినిమం అయిన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ లేదు. ఒక కోవిడ్ ఓపీ రన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ సపరేట్ ఉండాలి, ఐసీఎంఆర్ సపరేట్ ఉండాలి, ల్యాబ్ సపరేట్ ఉండాలి, ఇవన్నీ ఒక దగ్గర రావడం. పేషెంట్లు కింద పడిపోతున్నారు. ఒక ఎంఎన్ఓ లేడు ఇక్కడ, ఎంఎన్ఓ ఎత్తి పెట్టదు, అది కూడా మేమే తీసుకెళ్లి పెడుతున్నాము. మేము ఆ బిడ్డలకు ఉంటాం, ఇంకా మేము చచ్చిపోతాం ఇలాగే పనిచేస్తామంటే. మేము పనిచేయము అంటలేదు, మేము పనిచేస్తాము. మేము సాధ్యమైన అన్ని పనులు చేస్తాము. మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి. పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ రావడం లేదు, రౌండ్స్ జరగట్లేదు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో కూడా ఎవరికి తెలియడం లేదు. కలెక్టర్స్ కి చెప్తున్నాము, హెల్త్ మినిస్టర్ కి చెప్తున్నాం, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకోకపోతే మేము ఎలా పనిచేస్తాము? ఒక్కసారి గ్లవ్ వేసుకుంటే మళ్ళీ తీస్తే గ్లౌస్ లేవు. గ్లౌస్ మేమే కొనుక్కుంటున్నాము, శానిటైజర్స్ తెచ్చుకుంటున్నాము. ఇంకింతకన్నా ఏం చేస్తాం మేము? కాబట్టి మేము అందరం అడుగుతుంది ఏంటంటే, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ప్రకారం ఇక్కడే ఉంటాము. అధికారులు వచ్చినప్పుడు ఓకే అంటున్నారు, తర్వాత మళ్ళీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు బాగా టార్గెట్ చేసి అక్కడేంటి ఇక్కడేంటి ఇక్కడేంటి. ఏంటండి ఇది? చచ్చిపోతాము, చచ్చిపోయే స్థితిలో ఉన్నామని తెలిసి కూడా ఈ హరాస్మెంట్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఏంటి? సరైన అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ, లేకపోతే పనిచేయలేమండి. ఒక ఫార్మసిస్ట్ లేరు, ఒక ఎల్టీ లేరు, వీళ్ళందరూ లేకుంటే ఏ విధంగా పనిచేస్తాం మేము ఇక్కడ? ఊడ్చే పని తప్ప అన్ని మేమే చేస్తున్నాం ఇక్కడ. కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పెడతారు డెడ్ బాడీస్ కి స్లాబ్ తీయొద్దని. మాకు మేడం ఇలా ఉంది కదా అంటే మళ్ళీ వెంటనే మేమే వెళ్ళి కలెక్టర్, మేము డెడ్ బాడీస్ కి స్లాబ్ తీస్తున్నాం. ఎంసీహెచ్ కలెక్షన్ మాది కాదు, అయినా మేమే చేస్తున్నాం. ఐసీఎంఆర్ ఫామ్ మాది కాదు, అయినా చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నీడ్ ఇప్పుడు మాది, మా వల్ల గవర్నమెంట్ కి నీడ్ ఉంది. ఈ టైంలో మేము వర్క్ చేయాలి, మేము చేస్తాము, కానీ సపోర్ట్ ఏది మాకు? ఎక్కడుంది అసలు? పేషెంట్లు కింద పడిపోతున్నారండి, ఎక్సెసివ్ గా పేషెంట్లు వచ్చేసేసారు. మేము చేయము అంటలేరు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళన్నీ ఇవ్వాలి కదా. వాళ్ళు మంచినీళ్ళ కోసం అంతా తిరుగుతున్నారు. మేము వాళ్ళ కోసం కిట్లు వేసుకుని వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎఫెక్ట్ కాకుండా ఏమైతాము? మాకు నర్సెస్ స్టేషన్స్ లేవు అక్కడ. మేము మినిమం అడుగుతున్నాము ఒక రూమ్ ప్రొవైడ్ చేయండి. ఉదయం అనగా వచ్చి కిట్ వేసుకుని నిలబడితే బాత్రూమ్ కలిసరికి బాత్రూమ్స్ లేవండి. మా పరిస్థితి ఇంకేం చెప్పుకుంటాం మేము?